నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంబర్పేట ఘటనకు జీహెచ్ఎంసీనే బాధ్యత వహించాలన్న కేంద్ర మంత్రి అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడన్న విషయం ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్న మంత్రి సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించిన కేటీఆర్ కొల్చారం మండలంలో బీజేపీ మీడియా సమావేశం కొల్చారం మండల అభివృద్ధికి నోచుకోలేదన్న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళా సంఘాలు సర్పంచ్ గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానం బీజేపీ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా 5 లక్షల వరకు అందిస్తున్నామన్నారు ఆరోగ్యం వైద్య పరిశోధనపై పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో పాల్గొన్నారు మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించారు మహమ్మారి కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మందులు వ్యాక్సిన్లు వైద్య పరికరాలు ఆయుధాలుగా మారాయన్నారు దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య పరికరాలు మంచి వైద్యం అందించేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు हेल्थ केयर पर आया है लेकिन भारत की अप्रोच सिर्फ हेल्थ केयर तक ही सीमित नहीं बल्कि हम एक कदम आगे बढ़कर वेलनेस के लिए काम कर रहे हैं इसलिए हमने दुनिया के सामने एक विजन रखा है वन अर्थ वन हेल्थ यानी जीव मात्र के लिए चाहे वो इंसान हो एनिमल्स हो प्लांट्स हो सबके लिए एक होलिस्टिक हेल्थ केयर की बात कही है कोरोना वैश्विक महामारी ने हमें ये भी सिखाया है कि सप्लाई चेन कितना बड़ा महत्वपूर्ण विषय बन गया है जब पैंडेमिक पीक पर थी तो कुछ देशों के लिए दवाएं टीके मेडिकल डिवाइसेस ऐसी जीवन रक्षक चीजें भी दुर्भाग्य से ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనని మంత్రి కేటీఆర్ అన్నారు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని తెలిపారు ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లో నూతనంగా నిర్మించిన పల్లె దేవాఖానాను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు పల్లె దేవాఖాన బస్తీ దేవాఖాన హెల్త్ ప్రొఫైల్ ఉచిత డయాగ్నోసిస్ సేవలు కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని వెల్లడించారు दयचे चूस मन राष्ट्र देश मैं तक गुजरात चूस प्राइम मिनिस्टर सब राष्ट्रीय देश में इंका बहुत आलोचन उवरना सर मिनिमम वेजेस कटे तक कैक्ट का दयचे करोना वाल रूम संवस आर्थिक परस्थित నిత్యం బిజీగా ఉండే మంత్రి హరీష్ రావు విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు మంత్రి మల్లారెడ్డిని అభిమాని అయిన ఓ విద్యార్థితో మాట్లాడారు మల్లారెడ్డి ఎందుకంటే ఇష్టమో చెప్పాలని ఆయన్ను అనుకరించాలని తెలిపారు దాంతో సదరు విద్యార్థి నవ్వుతూ సిగ్గుపడుతూ మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించాడు మల్లారెడ్డి కష్టపడి మంత్రి స్థాయికి ఎదగారని అందుకే ఆయనంటే ఇష్టమని చెప్పడంతో మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడున్న వారంతా పొట్ట చక్కలయ్యేలానవ్వారు సంగారెడ్డిలో తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మల్లారెడ్డి మంత్రి గారంటే ఇష్టమా నీకు మల్లారెడ్డి స్టైల్ ఒకసారి చెప్పుకుంటా అందరం చూస్తాం మంత్రి మల్లారెడ్డి గారు ఫ్యాన్ అను ఒకసారి మల్లని ఇమిటేట్ చేసి చూద్దాం ఎట్లా అంటారు మల్లని ఏమంటారు మైక్ దగ్గర పెట్టుకో
అరే చెప్పు పోయి నేనేమనుకోను బెస్ట్ ప్రైజ్ ఇస్తా చలో ఏం పేరు సంగమేశ్వర్ ఏం చదువుతున్నాడు సంగమేశ్వర్ బిఏ బిఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ సో మళ్ళీ ఎందుకు నచ్చింది నీకు అంటే కామెడీ చేస్తాడా చెప్తా మంత్రి మళ్ళన్న మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారా కామెడీగా ఎట్లా నీకు బాగా నచ్చింది ఒకటి చెప్పు మళ్ళన్న చేసిన కష్టపడ్డా దగ్గర పెట్టుకో ఇట్లా మంచిగా పెట్టుకో చెప్పు ఏమన్నాడు పాలమ్మిన పూలమ్మిన పాలమ్మిన పూలమ్మిన ఇంకేం చేసిన కష్టపడ్డా ఇంకా పని చేసిన ఇంకా సక్సెస్ ఇంకా తెలంగాణ మోడల్ అంటారా ఎవరిని మల్లారెడ్డి సాబు తెలంగాణ మోడల్ అంటారు నువ్వు కూడా మల్లన్న లెక్క కష్టపడు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మరణించిన ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించారు కిషన్ రెడ్డి. లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ కాలయాపన చేయడం సరికాదన్నారు. నగరానికి దూరంగా కుక్కల ఆపరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. బయటకి వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఒక కుక్క ఆటం ఉన్నాడు మరుగుతున్నా క్యాబిన్లోకి వెళ్ళి డోర్ పెట్టేస్తాం. ప్రభుత్వము మరి అందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా మన పొరపాటు కారణంగా మరి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగా తప్పుడు నిర్ణయాల కారణంగా పసిబాలును మరి చనిపోయినటువంటి సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయము పెంచాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున నా తరఫున ఒక నా శాలరీ నుంచి 1,00,000 రూపాయలు, అదేవిధంగా మా కార్పొరేటర్ తరఫున 1,00,000 రూపాయలు 2,00,000 ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది మా బాధ్యతగా. కాబట్టి తప్పకుండా ఇలాంటి సంఘటనల మీద మేము మా పార్టీకి స్థానిక శాఖలను కూడా ఆదేశిస్తున్నాం. ఎక్కడ ఏ రకమైనటువంటి సంఘటనలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు ఈ విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి డాగ్స్ అన్ని కూడా వెంటనే డాగ్స్ కార్డ్ ద్వారా యుద్ధ ప్రాతిపాదిక మీద వాటన్నింటిని పట్టుకోవాలి. నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఈరోజు హైదరాబాద్ నగరంలో భయకంపిల్లి అవుతున్నారు. ఇండియాలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతుందని ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా నిలదీసినా వారి టార్గెట్ అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. దీనికి చక్కటి ఉదాహరణే ఇటీవల బీబీసీపై ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ చేసిన సర్వే అని తెలిపారు. ఇండియన్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రాంలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇండియా నిరుద్యోగం కారణంగా ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి, దేశ సంపదను కొల్లగొడుతున్నారని, మహిళలపై దాడులు జరుగుతున్నాయని వివరించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన ప్రసంగంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. దేశాన్ని అగౌరవపరిచింది తాను కాదని, మోదీనేనని తెలిపారు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 60-70 ఏళ్లలో అభివృద్ధి అనేది జరగలేదని మోదీ తెలిపారు. And there is suppression of voice across the country. Suppression of voice, example is the BBC. But BBC is just one element of it. BBC has found out about it now, but it's been going on in India for the last 9 years, right? Non-stop. Everybody knows that. Journalists are intimidated, they're attacked, they're threatened, and you know the journalists who toe the line of the government are rewarded, right? So it's a part of a pattern. And I wouldn't expect anything different.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఉమెన్స్ డే సందర్భంగా షీ టీమ్ ఆధ్వర్యంలో 5K 2K రన్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతికుమారి, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్తో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న సీఎస్ శాంతికుమారి, షీ టీమ్స్ దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని ప్రశంసించారు. మహిళలపై నేరాలను అరికట్టడంలో షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు. ఆ సందర్భంగా నేను మన తెలంగాణ పోలీసు డీజీపీ గారికి, సిపి గారికి, వారి సిబ్బందికి, టీమ్ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. చూసారు కదా పిల్లల్లో ఆ ఎంథూజియాజం అన్నది. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. పొద్దున్న 3:30 4 గంటలకల్లా వచ్చి ఉండటం, తర్వాత వాళ్ళలో ఉన్న ఆ జోష్ అనేది చాలా బాగా కనిపించింది. ఐ రియలీ ఎంజాయిడ్ ద మార్నింగ్. అంటే షీ టీమ్స్ అన్నది వినూత్నంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు. అయితే అందరూ ఊహించిన దానికన్నా కూడా అద్భుతంగా వాళ్ళ పనితీరు అన్నది జరగడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని డీల్ చేయటమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ మీద కూడా షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి, శాలిపేట గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి, శాలిపేట గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మల్లేపల్లి, శాలిపేట గ్రామాలలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినందుకు వచ్చిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు బాజా భజంత్ రీతిలో ఘన స్వాగతం పలికారు. మల్లుపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ది పనులకు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిని మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, శాలిపేట సర్పంచ్ పోచయ్యలు శాలువాతో ఘనంగా సన్మానించారు. మల్లుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 1 గుంట భూమిని ఉచితంగా ఇస్తానని చిన్నశంకరంపేట మాజీ ఉప సర్పంచ్ శ్రీమాన్ తెలపడంతో ఆయనను ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ది మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరుగుతున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో పాటు ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జొంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ, రాజిరెడ్డి, రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, రంగారావు, మనోజ్ కుమార్, చిరంజీవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విలేజ్ మరి తప్పకుండా అటు ఎమ్మెల్యే గారితో పాటు మరి మీరు కూడా ఇప్పటివరకు మీ నుండి మరి ఇన్ని పనులు చేయించుకుంటున్నామంటే మేము నిజంగా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే మరి ప్రతి ఊరు ఇప్పుడు మల్లపల్లికి వచ్చాం, ఇప్పుడు శాలిపేటకి వచ్చాం, మరి అక్కడ చిన్న ఊరు చెప్పిన వాళ్ళు పెద్ద ఊరు అని చెప్తున్నారు సార్. దానికి ఉంటాయి సార్ తప్పకుండా. మరి మీ పరిధిలో కూడా మీరు ఎమ్మెల్సీ గారు, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు కాబట్టి మరి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చి మరి మెదక్ కాన్స్టిట్యున్సీని మీ వంతు కృషిగా, ఎమ్మెల్సీగా మీ వంతు కృషిగా మీరు తప్పకుండా ఎమ్మెల్యే గారి కృషి ఎమ్మెల్యే గారు చేస్తుంటారు. మరి మీ కృషి కూడా మీరు అంతకన్నా ఎక్కువ పెద్ద మొత్తంలో మాకు నిధులు తెచ్చి తప్పకుండా మా ప్రేమ అభిమానాలు ఇటు మీ నిధులతో పాటు అటు మండల పరిషత్ నుంచి కానీ ఇటు జిల్లా పరిషత్ నుంచి కానీ మరి అన్ని నిధులు వచ్చినప్పుడే మరి ఈ రాష్ట్రానికి మరి ఈ దేశానికి ఆయుపట్టుల గ్రామాలు ఉంటాయి. మరి ఎక్కడైతే గ్రామాలు నిజంగా అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతో ఈ గ్రామము, ఈ మండలము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశము మరి పటిష్టంగా ఉంటాయని కోరుకుంటూ తప్పకుండా మున్ముందు ఇప్పుడే మా పోచన్న గారు చెప్పినట్టు మరి యువత అనేది మీకు తప్పకుండా పనికిస్తారు. మరి వారికి కూడా మీ సహాయం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఒక 20 పోళ్ళు మరి బతుకమ్మ చెరువుకాడికి మరి మెద్దకాడికి తీసుకురావడానికి తప్పకుండా కృషి త్వరలో చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ ప్రజలందరికీ. ఎస్సీ ఖాళీకి వాస్తవంగా గతంలో నేను 10 లక్షలు పెట్టుంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీన్ని 5 లక్షలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఎస్సీ ఖాళీలో మాత్రం ఖచ్చితంగా అవసరమని అనిపిస్తుంది. అట్లే ఇంకా మౌలిక వసతులు కావాలి. కాకపోతే నాకున్న చాలా గ్రామాలు కూడా నేను ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు కోరినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాటిస్తున్నాను, నేను ఒక 3-4 రోజుల్లోనే ఎస్సీ ఖాళీకి వెంటనే 5 లక్షలు ఇప్పుడే మంజూరు చేస్తున్నాను. తర్వాత వచ్చే నిధులలో మళ్ళీ నేను కొంత కృషిని చూసుకొని మీకు కూడా మళ్ళీ మంజూరు చేస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను. 2014 కన్నా ముందు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గ్రామాలు గతంలో ఎట్టుంటుండే ఇప్పుడు ఎట్టుంటుండే,
గతంలో మనం వ్యవసాయం చేయనీకి అసలు కరెంటే సరిగా రాకపోతుండే. ఇప్పుడు కొన్ని గ్రామాలు ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో మాకు 20 గంటలు ఇస్తున్నారు, 16 గంటలు ఇస్తే చాలు, లేదా బోర్లు ఎత్తిపోతున్నాయి అని కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్న సందర్భం. కొన్ని జాల్లో ఎక్కువ నాటేయడం వల్ల బోర్లు కంటిన్యూషన్ నడవడం వల్ల, లేకపోతే ఒక పోచాయ నడిపిస్తుండు మనం నా బోర్ నడిపించకపోతే ఫెయిల్ అవుతుందని చెప్పి ఇద్దరు నడిపించు, అందరు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అందువల్ల ఈ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి కొందరేమో కరెంటు తగ్గియండి 16 గంటలు ఇస్తేనే సరిపోతుందని కూడా చాలా గ్రామాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా చేస్తారు, కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా మీకు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులందరికీ మంచిగా ఉండాలనుకుంటారో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అటనే ఇంకొక అంశం, మీకు భగీరథ విషయంలో కూడా గతంలో ఇంకా చాలా ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడు ప్రతి గ్రామం కూడా ఇంటి వరకే నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నాం, కానీ కొన్ని చాలా టెక్నికల్ ప్రాబ్లం. ఉత్తర భారతదేశంలో హోలీ సందడి నెలకొందే. ఢిల్లీలోని ప్రముఖ సదర్ బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. రంగులు, స్ప్రేయర్లు, అలంకరణ వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు జనం. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఈసారి స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. చైనా వస్తువులను తిరస్కరించామన్నారు. మరోవైపు చైనా వస్తువులు నాణ్యత ఉండవని, అందుకే స్థానికంగా తయారు చేసిన వస్తువులను కొంటున్నామంటున్నారు వినియోగదారులు. कि कोई वापसी नहीं होती है. इंडिया के प्रोडक्ट के अंदर ये है खासियत, अगर कोई प्रोडक्ट खराब है तो उसको आप चेंज कर सकते हो, हम पीछे भी करखंदार को दे सकते हैं. इससे क्या है, इंडिया के पीछे करखंदारों को भी काम मिल रहा है और आने वाले जो लेबर है लेबर को भी रोजगार मिलता है. 5 रुपए से प्रोडक्ट चालू हो जाते हैं और उसके लिए 500 रुपए तक 1000 रुपए है, जैसे आदमी की जेब कहती है वैसा अपना. जैसे ये सिलेंडर है, छोटा वाला स्प्रे होता है, इस टाइप की आइटम बहुत होती है. और बच्चे ये ज्यादा जिद करते थे पापा होली की पिचकारी लेने चलो, लेने आ गए. కొల్చారా మండల ప్రజలు ఏమి అన్యాయం చేశారని, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడమే వీరికి చేసిన శాపమాని, మండల అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ పార్టీ రాష్ట నాయకులు మురళీధర్ యాదవ్, బీజేపీ పార్టీ కొల్చారా మండల అధ్యకులు దయాకర్ గౌడ్లు అన్నారు. కొల్చారా మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కొల్చారా మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో బీజేపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ యాదవ్ దయాకర్ గౌడ్లు మాట్లాడుతూ కొల్చారా మండలం అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. అంశానిపల్లి, వరికుంతం, కోనాపూర్ రహదారులు మరీ అధ్వన్నంగా తయారయ్యాయన్నారు. మండలంలో ఇప్పటి వరకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ నిర్మించలేదని, దళిత బంధు రుణమాఫీ పథకాల ఊసేయలేదన్నారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో క్రషర్ల బ్లాస్టింగ్ వల్ల నివాస గృహం నీలమట్టం అయ్యిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామానికి చెందిన వెంకటేశం మురళీ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు జంగంగారి శ్రీకాంత్, పలే రవికాంత్, జోగిపేట బాబాగౌడ్, డాకం యాదగిరి, రవీందర్ గౌడ్, యాదగిరి రఘువీర్, మల్లాగౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, ఈ జిల్లాకే ఆర్థిక ఆరోగ్య శాఖలు కూడా ఉన్నాయి. కానీ ఆసుపత్రుల పరిస్థితి కానీ, విద్యా పరిస్థితి కానీ, రోడ్ల పరిస్థితి కానీ దయనీయంగానే ఉంది. ఇవాళ ఆంధ్ర పాలకులు పరిపాలించినప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతుంది, తెలంగాణ దోపిడీకి గురవుతుంది అని రకరకాలుగా కొల్చారంలో కూడా చాలామంది యువకులు రోడ్ల మీద ధర్నాలు, ఉద్యమాలు, వంటవార్పులు, సకలయుల సమ్మె, ఎన్నో రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే మా మండలానికి వస్తాడు. ఇక్కడ గణపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అనేక ఎకరాలు ముంపు గురవుతున్నాయని చెప్పేసి సర్వే చేసినప్పుడు రైతులు మా భూములు ఇయ్యమంటే బలవంతంగా లాక్కున్నారు. ఎన్నో ధర్నాలు, కలెక్టర్కు రిప్రజెంటేషన్లు జరిగితే లాస్ట్కి ఎకరాకు 7,20,000 రూపాయలు ప్రకటించారు. ఇప్పటికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క భూమిని కోల్పోయినటువంటి రైతుకు రాలేదు. ఈ రకంగా కొల్చారా మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అసలు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఖచ్చితంగా మీరు
మా కొల్చర మండలానికి దళిత బంధును ఇంప్లిమెంట్ చేయాలి, దళిత బంధును ఇవ్వాలి. అదేవిధంగా ఈ కొల్చర మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖచ్చితంగా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ అసమ్మతి నాయకురాలు బేబీ స్వర్ణకుమారి కీలక కామెంట్లు చేశారు. ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు చప్రాసిగిరి చేసి ఎమ్మెల్సీ పదవి పొందారని వివాదాస్పద కామెంట్లు చేశారు. పెగ్గులో మందు పోసి పదవి పొందారని స్వర్ణకుమారి ఆరోపించారు. పాలేరు నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి పదవి పొందారని, దమ్ముంటే స్వగ్రామంలో వార్డు మెంబర్గా గెలవాలని సవాల్ విసిరారు. శ్రీనివాసరెడ్డి గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అర్హత తాతా మధుకు ఎక్కడదని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిరుమలాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై సీరియస్ అయ్యారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జెండా ఎజెండా ఏదైనా బీఆర్ఎస్ ను ఇంటికి పంపడమే అన్నారు. నియోజకవర్గం అలానే ఈ జిల్లా మరి అధ్యక్షులు తాతా మధు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను తప్పనిసరిగా ఆయన గురించి మాట్లాడాలి. ఈ రోజు నేను తాతా మధు గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను. నీ ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది? నీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది? ఎవరికి చప్రాసిగిరి చేస్తే వచ్చింది? నువ్వు ఎవరి పెగ్గులో మందు పోస్తే వచ్చిందో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రగతి భవన్లో పాలేరు నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పాలేరుగా పెట్టి నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నువ్వా ఈరోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఖమ్మంలో మీటింగ్ పెట్టి షేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినట్లయితే 10,000 రూపాయల జరిమానా, సేవిస్తే 5,000 జరిమానా, అదేవిధంగా పట్టించిన వారికి 2,000 రూపాయల నజరాన ప్రకటించినట్లు స్థానిక సర్పంచ్ చెప్పియాల మల్లేశం తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో నేటి నుంచి మద్యం అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని సర్పంచ్ చెప్పియాల మల్లేశం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. షేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినట్లయితే 10,000 రూపాయల జరిమానా, సేవిస్తే 5,000 జరిమానా విధించడం జరుగుతుందని, అదేవిధంగా వారిని పట్టించిన వారికి 2,000 రూపాయల నరజరాన ప్రకటించినట్లు స్థానిక సర్పంచ్ చెప్పియాల మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని షేరిపల్లి గ్రామంలో నేటి నుంచి మద్యం అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని సర్పంచ్ చెప్పియాల మల్లేశం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మిన వారికి 10,000 జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారికి 5,000 రూపాయల జరిమానా, పట్టించిన వారికి 2,000 రూపాయల నజరాన ప్రకటించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై మహిళలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గ్రామంలో గల మద్యం అమ్మేవారి ఇంటికి ర్యాలీగా వెళ్లి ఈ రోజు నుంచి మద్యం అమ్మకూడదని వారికి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించరాదని, గ్రామం సంపూర్ణ మద్య నిషేధం చేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్పియాల మల్లేశం, కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు నర్సింహులుగౌడ్, సత్యం, సుశీల, మహిళా సంఘాల అధ్యక్షులు తాళ స్వప్న, జాంగవెల్లి స్వప్న, గజవెల్లి లత, గ్రామ సంఘం వివోఏ రామచంద్రం యాదవ్, గ్రామస్తులు రమేష్ యాదవ్, అరుణ్ యాదవ్, మల్లీశ్వరి, మహిళా సంఘాల అధ్యక్షులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. సేరిపల్లి గ్రామంలో మహిళా సంఘాలం ఆధ్వర్యంలో మద్యపానం నిషేధించడం జరిగింది. అమ్మిన వారికి 10,000 జరిమానా, తాగిన వారికి 5,000 జరిమానా, చెప్పిన వారికి 2,000 నజరాన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకే మన సేరిపల్లి విలేజ్లో మాత్రం మద్యం మాత్రం అమ్మకూడదు. అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా సంఘాలు మరియు విలేజ్ అందరు సహకరించగలరు. తాగే వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే విషయము వాళ్ళు తాగొద్దు అని చెప్పడం జరుగుతుంది. అందులో తాగ విషయంలో కొద్దిగా మీరు ఏదో సరే బాగా అలవాటు ఉండి మరీ ఇబ్బందికరంగా ఉంటే మీరు ఏదో రకంగా చేయాలి కానీ అక్కడిక్కడ బహిరంగ ప్రదేశాల్లో కావడం, ఇంకా ఏదో కొనుకచ్చుకోవడం, ఇట్లాంటి నలుగురు కలిసి తాగడం అట్లాంటి మాత్రం పరిస్థితి చేయకూడదని ఈ ఖచ్చితంగా ఈ వేదిక దీన్ని సభను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. దయచేసి మాకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. సహకరించని ఎడల ఖచ్చితంగా మేము అన్నట్టు ఇప్పుడు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 రూపాయలు అన్నట్టు చెప్పినాం కదా, అదే విధంగా వాళ్ళకు కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నుంచి పిలిచి మరి గ్రామ పంచాయతీలకు పిలిచి మరి దండగ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ మహిళా సంఘాలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా మాకు ఇంకా కూడా సహకరించాలి. ఇంకా ఎందుకంటే ఈ బెల్ షాపులు కూడా అమ్మేవాళ్ళు ఎవరైనా అమ్మగలిగితే ఒకవేళ అమ్ముతున్నట్టు తెలిస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీరు కూడా ముందుకు రండి,
వచ్చినాక వాళ్ళని తీసుకుపోయి వెళ్ళి మనమే అందరం కలిసి వెళ్ళి ఐకమత్యంగా వెళ్ళి ఉన్న మహిళలందరూ పోయి ఒకసారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళకు అంటే దాడి చేయడం అంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి దగ్గర ఏమన్నా మద్యం బాటిల్ ఏమన్నా దొరికినట్లుంటే అవి తీసేసి పలగొట్టడము అలాంటివి చేసి మళ్ళీ పోలీసులను పిలిపించి వాళ్ళకు కఠినంగా శిక్షించడం జరుగుతుందని కోరుకుంటున్నాను. మేడికో ప్రీతి మృతిపై సోమాజిగూడలోని హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లంబాడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ప్రీతి మరణాన్ని కులహత్యగా చూడాలన్నారు. అరుణోదయ కళామండలి చైర్మన్ విమలక్క నిందితుడు సైఫ్ వెనకాల కొందరు పెద్దలు ఉన్నారని విమర్శించారు. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనన్నారు. నేను విభిన్న కథనాలు విన్న నేను పోలీసు బిడ్డకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి సామాన్య విద్యార్థుల పరిస్థితి ఎక్కడ ఉన్నది? ఒక విద్యార్థిని ర్యాగింగో హరాస్మెంటో వేధింపో లేదంటే శారీరక హింసనో ఏదో జరిగి ఎట్లా జరిచిందో తెలియకపోతే ఇవాళ మన రక్షణ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్టు? సీసీ కెమెరాలు పెట్టేది ఎవరి కోసం? మనం సి టీమ్స్ పెట్టుకున్నాం ఎవరి కోసం? కాలేజీలో ఇవాళ ఒక ర్యాగింగ్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న దేనికోసం? అరే ఒక సగటు విద్యార్థిని పీజీ చదివే తెలివికల్ల విద్యార్థిని ఉత్త పుణ్యానికి సూసైడ్ చేసుకుంటదంటే నమ్మేంత దివాలకోరు సమాజమా మనది? డాక్టర్ ప్రీతి మరణం అనేటువంటిది వ్యవస్థీకృత హత్యల్లో భాగంగానే మనం చూడాలి. పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే ఈ ఐదేళ్లలో వైద్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్లు, వైద్య విద్య చదువుతున్నటువంటి వాళ్లు 1000 మందికి పైగా ఆ వృత్తి నుంచి వైదొలిగిండ్రు. ర్యాగింగ్ అనేటువంటిది బహుశా మెడికల్ కాలేజీలో కూడా కొంత జరిగే ఉంటది, ఆమెకంత అర్థమయ్యే ఉంటది అది. కానీ ధైర్యవంతురాలే ఆమె. కానీ ఎక్కడ ఇందులో కొన్ని అనుమానాలున్నాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట ఘటనకు జీహెచ్ఎంసీనే బాధ్యత వహించాలన్న కేంద్ర మంత్రి, అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడన్న కిషన్ రెడ్డి, ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్న మంత్రి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించిన కేటీఆర్, కొల్చారం మండలంలో బీజేపీ మీడియా సమావేశం, కొల్చారం మండల అభివృద్ధికి నోచుకోలేదన్న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, మహిళా సంఘాలు సర్పంచ్ గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.